తెలంగాణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు లాక్ డౌన్ నేపథ్యంలో కేంద్ర రాష్ట్ర వైఫల్యాలను నిరసిస్తూ మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ రైతు సంక్షేమ దీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పంటల సేకరణ వ్యాపార ఉత్పత్తుల కొనుగోలులో ప్రభుత్వ వైఫల్యం లాక్ డౌన్ నేపథ్యంలో పేదలను వలస కార్మికులను ఆదుకోవడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యం తగిన కరోనా టెస్టులు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం సమాచార ప్రకటనలో దాపరికం రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్పై స్పందించని ప్రభుత్వం ఈ విధంగా రైతులను కాపాడడంలో మరియు కరోనా వైరస్పై తీసుకున్న చర్యల విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా వైఫల్యం చెందాయన్నారు. ఈ దీక్ష కార్యక్రమంలో బాలప్ప లక్ష్మీనారాయణ బుచ్చిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. राष्ट्र पीसीसी अध्यक्ष आदेश मेरे को अन्नी जिला प्रेसिडेंट राष्ट्र व्यवसाय रंग में रैतुलकु प्रभुत्वम तगिन सहकार अंदिंचलेकपोयिंदी लॉकडाउन पीरियड लो రైతులు ఎంతో బాధపడుతున్నారు రాష్ట్రంలో. అదే విధంగా మరి ఈ యొక్క నిరాహార దీక్ష తెలంగాణ రాష్ట్రం అన్ని జిల్లా ప్రెసిడెంట్లు కూడా వారి వారి ఆఫీసులో వారి వారి ఇంటి దగ్గర పిసిసి ప్రెసిడెంట్ గారి గాంధీ భవన్లో మరి ఈ యొక్క రైతులకు నష్టపరిహారం కానీ పంటలకు రేటు కానీ సరైన కట్టి ఇవ్వలేదని చెప్పేసి నిరసనగా ఈ యొక్క నిరాహార దీక్ష చేయడం జరుగుతుంది. అందులో భాగంగా మేడ్చల్ జిల్లా ప్రెసిడెంట్ గా మరి నేను అదే విధంగా బుచ్చిరెడ్డి గారు బాలప్ప గారు సత్యనారాయణ గారు లక్ష్మీనారాయణ గారు మరి ఈ యొక్క నిరాహార దీక్షలో పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా నిరాహార దీక్ష శిబిరం గురించి నేను తెలియజేసుకునేది రాష్ట్ర ప్రభుత్వము ఎవరైతే ఈ యొక్క వలస కూలీలు ఉన్నారో వాళ్ళను ఏ మాత్రం కూడా పట్టించుకోలేదు. ఈ రోజు బోయిన్పల్లి కంచి తూప్రాన్ వరకు రోడ్ పొంటి వందలాది మంది నడుచుకుంటూ పోవడం జరుగుతుంది. అదే విధంగా మరి ఎవరికైతే వలస కూలీలకు 1500 రూపాయలు ఈ యొక్క బియ్యం ఇస్తామన్నారో అలా ఒక 30-40% కూడా ఇవ్వలేదు. మరి ఇప్పటికైనా పోయినలు పోంగా ఉన్న వలస కూలీలను గుర్తించి మరి వారికి ఇయాల ఈ రాష్ట్రంలో బతకలేము ఈ లాక్ డౌన్ పీరియడ్ లో చనిపోయినా ఊరికే పోయి రాష్ట్రానికి పోయి చనిపోవాలి మరి పిల్లల్ని ఎత్తుకొని మరి వారి యొక్క మూటములు చదువుకొని దానికి పోతా ఉన్నారు. మరి అదే విధంగా సోనియా గాంధీ గారు మరి నిన్నటికి నిన్న దేశంలో ఈ యొక్క వలస కూలీలకు కాంగ్రెస్ పార్టీ వారు ఖర్చు భరించుకొని వారి వారి రాష్ట్రాలకు పంపించాలని చెప్పడం జరిగింది. అదే విధంగా ఈ యొక్క మేడ్చల్ జిల్లాలో ఎక్కడ ఉన్నా వలస కూలీలు పోయేదుంటే మా దృష్టికి వస్తే మా సహకారం కూడా అందిస్తామని చెప్పి మేము మనవి చేస్తూ మరి ఇప్పటికైనా ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేసేది ఈ యొక్క మన ఎవరైతే రైతులు ఉన్నారో వారికి సరైన పంట ధర కట్టించి వారికి నష్టపరిహారం కూడా ఇవ్వాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తాం.